హైదరాబాద్లో నిన్న రాత్రి వచ్చిన భూ ప్రకంపనలతోటి జనం హడలెత్తిపోయారు. బాకీనగరం భద్రమేనా అనే సందేహం కూడా కొందరి మనసుల్లో కలిగింది. అయితే అలాంటి భయం అవసరం లేదని అంటున్నారు ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనాగేష్. తాజాగా వచ్చిన ప్రకంపనలు కేవలం భూమిపై ఒత్తిడి వల్ల వచ్చి ఉంటాయని చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు సేఫ్ జోన్లోనే ఉన్నాయంటున్న నాగశేష్తో మా ప్రతినిధి సంతోష్ ఫెస్ట్ ఫేస్. నిన్న అర్ధరాత్రి 10:17 జగద్గిరి కేంద్రంగా భూమి కంపించింది. దీనికి సంబంధించిన వివరాలు ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ గారు డాక్టర్ శ్రీనాగేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇది నిన్న అర్ధరాత్రి కంపించిన భూమి కంపి మనం ఏ విధంగా చూడొచ్చు? ఈ జగద్గిరి గుట్టలో నిన్న రాత్రి 10:17 ఏదైతే సంభవించిందో దాని తీవ్రత 1 కింద నమోదు చేశాం. ఇది చాలా చిన్న మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్. ఇది ఈ రీజియన్లో నుంచి మాకు ఫస్ట్ టైం ఒక చిన్న భూకంపం రికార్డ్ చేసాం. మనం అందరూ మన అడుగుతూ ఉంటారు హైదరాబాద్లో భూకంపాలు సంభవిస్తూ ఉంటాయా అని. హైదరాబాద్ పరివాహక ప్రాంతాల్లో అడపా తడప ఇలాంటి 1.2 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్లు మన నమోదవుతూనే ఉంటాయి. 1982 గండిపేట ఉస్మాన్ సాగర్లో, 83 మేడ్చల్, 2006 వరకు మనకి జూబ్లీ హిల్స్లో, 2000 సెప్టెంబర్లో 2.9 మనం రికార్డ్ చేసాం. అలాగే 2010 మనకి వనసల్లిపురంలో, తర్వాత సరూన్ నగర్లో అలా చిన్న చిన్నవి భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎందుకుంటాయంటే మనం చూస్తే చుట్టుపక్కల చిన్న చిన్న ఫాల్ట్స్ ఉంటాయి. ఈ భూమిలో ఎప్పుడైతే ఒత్తిడి పెరుగుతుందో మనకి ఇలా చిన్న కంపనాల కింద మనం రికార్డ్ చేస్తూ ఉంటాం. సో నిన్న ఇది 1 ఎర్త్క్వేక్, 1 మ్యాగ్నిట్యూడ్, 1 కూడా కాదు 0.9 మ్యాగ్నిట్యూడ్ యాక్చువల్లీ మనం చూస్తే, అంటే ఇది చాలా చిన్న భూకంపం అని మేము తేల్చి చెప్పగలుగుతాం. సార్, రెక్టార్ స్కేల్పై ఎంత నమోదైతే అది భారీ భూకంపంగా ఉంటుంది, దానివల్ల ప్రజలకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంది? ఎప్పుడు మనకి చూస్తే మనం గత ఒక 40 సంవత్సరాలు డేటా మనం ఇండియాలో చూస్తే ఎప్పుడైతే దాని తీవ్రత 6 పెరుగుతుందో అప్పుడే మనం ప్రాణనష్టం ఆస్తి నష్టం చూస్తున్నాం. 93 లాతూరైనా చూసినప్పుడు, 2001 భుజ్లో చూసినప్పుడు, తర్వాత మనకి 88 బీహార్లో నేపాల్లో బార్డర్లో ఏదైతే వచ్చిందో అది చూసినా, సిక్కింలో చూసినా, ఇవన్నీ మనం ఏం చూస్తామంటే 6 నమోదైనప్పుడే మనకి కట్టడాలు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. ఏ కట్టడాలు అవి? నాన్ మేసనరీ స్ట్రక్చర్స్ అంటాం వాటిని. అంటే మనం ఇప్పుడు ఈ భవనంలో ఏదైతే ఇంజనీర్ స్ట్రక్చరో అలాంటివికి ఏమి డోకా ఉండవు, కానీ కచ్చా ఇల్లు ఏవైతే ఉంటాయో అవి వాటికి పడే అవకాశం ఉంటాయి. కానీ ఇదైతే ఏదైతే నేను 0.9 అన్నానో 6 మనం కంపేర్ చేస్తే ప్రతి మ్యాగ్నిట్యూడ్ స్కేల్లో మనం ఒకసారి జంప్ చేస్తే 100 ఎర్త్క్వేక్స్ ఎక్కువ. అంటే 1 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ ఏదైతే ఎనర్జీ రిలీజ్ చేస్తుందో 2 అవుతుంది. మనం 3 పోతే అది 1000, 4 పోతే 10,000, అలా 5 పోతే 100,000. అంటే ఇది చాలా చిన్న భూకంపం అని మనం పరిగణనలో తీసుకోవచ్చు. సరే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భూకంపం మనం సేఫ్ జోన్లో ఉన్నామా, ఎలా ఉంది? మనం తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఇదే ప్రశ్న అడుగుతారు. మనం జోన్ 2, జోన్ 3లో ఉన్నాం. అంటే జోన్ 2లో అత్యధికమైన మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో రావాల్సింది ఏంటంటే 4.5-5 మధ్యలో. తర్వాత జోన్ 3లో మనకి 6 వరకు రావచ్చని. కానీ మనం ఇప్పటివరకు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో గత 50 మన డేటా ఏదైతే మనం పరిగణనలో తీసుకుంటే 5.3 కన్నా ఎప్పుడూ దాటలేదు మ్యాగ్నిట్యూడ్. అది నేను చెప్పదలుచుకున్నాను. సార్, ముఖ్యంగా హైదరాబాద్ అయితే సేఫ్ జోన్లో ఉందంటారు, ఈ చిన్న చిన్న 1, 2 ఇలాంటి ప్రకంపనలకి భయపడాల్సిన అవసరం లేదంటారా సార్? సేఫ్ జోన్ అంటే ఏమిటంటే మహాభూకంపాలు పెద్ద భూకంపాలు రావని. సేఫ్ జోన్ అంటే ఏది అర్త్ పైన సేఫ్టీ అనేది ఉండదు. మనకి హజార్డ్ అనేది యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. మనకి భూకంపాల ద్వారా అయినా సరే, ఇప్పుడు మనకు వర్షాలు పడితే మనకి ఫ్లడ్డింగ్ అవుతుంది, ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడైతే కొండ ప్రాంతాల్లో అవుతూనే ఉంటాయి. సో మనకి సేఫ్ జోన్ ఎందుకు అంటున్నామంటే అతి తక్కువ మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ సంభవిస్తూ ఉంటాయి కనుక మనం దీన్ని సేఫ్ జోన్ కింద పరిగణిస్తూ ఉంటాం. ముఖ్యంగా హైదరాబాద్ అయినా తెలుగు రాష్ట్రాలైనా మ్యాగ్నిట్యూడ్ చాలా తక్కువగా ఉంటుంది, దీనివల్ల ఏమైనా భయభ్రాంతులు చెందాల్సిన అవసరం లేదు. మ్యాగ్నిట్యూడ్ 6 దాటితే అది భారీగా కానీ ప్రాణం
కానీ ఆస్తి నష్టం కానీ జరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు. దీనిపై ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్జీఆర్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనగేష్ గారు చెప్పారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.